నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తాను కూర్చున్న చెట్టుని తానే నరుక్కుంటే కింద పడేదెవరు? తాను ప్రయాణిస్తున్న నావకు తానే కన్నం పెట్టుకుంటే మునిగిపోయేదెవరు? తన కన్నును తానే వేలతో పొడుచుకుంటే గుడ్డివారు అయ్యేదెవరు? చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్లు మారింది ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిస్థితి. 7 క్రింద వరకు జగన్ను టచ్ చేసేవారు లేరు అనే పరిస్థితి నుంచి అధపాతాళానికి వెళ్ళడానికి స్వీయ తప్పిదాలే కారణాలుగా నిలుస్తున్నాయి. బూడిదైన స్థితి నుంచి ఆకాశానికి ఎగిరిన ఫీనిక్స్ లాగా చంద్రబాబు లేచి నిలబడడానికి జగన్ చేతులారా చేసుకున్న డజన్ తప్పిదాలే కారణంగా నిలుస్తున్నాయి. ఇంటింటికి చేరిన సంక్షేమం జగన్ను సునాయసంగా మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాయని 7 క్రితం దాకా అంతా భావించారు. అంతా సవ్యంగా సాగుతున్న దశలో ముఖ్యంగా చివరి 7 చేసిన ఘోరాతి ఘోరమైన తప్పులే జగన్ను నిండా ముంచాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎలాగో మళ్లీ గెలుస్తామనే ధీమాతో జగన్ ఉండిపోగా జగన్ను చూసుకుని ఆయన అనుచరులు రెచ్చిపోయారు. రాజకీయ ప్రత్యర్థులను జుగుప్సాకరమైన పద్ధతిలో వేధించడం, ప్రత్యర్థులను చాలా తక్కువగా అంచనా వేయడం, ప్రజలకు సంక్షేమ పథకాలు చాలులే అనే చులకన భావం లాంటి డజను కారణాలు జగన్ను నిండా ముంచాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు ఇంతటి కఠిన శిక్ష వేయడానికి అవే మూల కారణాలుగా మారాయి. చంద్రబాబు అరెస్టుతో ఆట మొదలు. గెలుపోటములతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడును ప్రజలు ప్రగతి కాముకుడిగానే చూస్తారు. అలాంటి చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేశారనే ఆరోపణలతో 2023 సెప్టెంబర్లో కేసు పెట్టి ఆ వెంటనే అరెస్టు చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టడాన్ని ప్రజలు హర్షించలేదు. చంద్రబాబుపై సానుభూతి వచ్చింది. మొదటిసారి సాధారణ జనం బయటకు వచ్చి జగన్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించిన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఆనాడే కూటమి కడతామని, జగన్ను ఓడిస్తామని శపథం చేశారు. అప్పుడే జగన్ పతనానికి బీజం పడింది. చంద్రబాబు పవన్ మైత్రి మొగ్గతొడిగింది. భువనేశ్వరిపై నిందలతో చెడ్డ పేరు. చంద్రబాబు భార్య ఎన్టీఆర్ కూతురు అయిన భువనేశ్వరిపై వైసీపీ నాయకులు అసెంబ్లీ సాక్షిగా హేయమైన నిందలు వేయడాన్ని ప్రజలు హర్షించలేదు. రాజకీయ కుటుంబం నుంచే వచ్చినప్పటికీ ఏనాడు రాజకీయాలు పట్టించుకోని భువనేశ్వరిని రాజకీయాల్లోకి లాగడం చాలా దారుణంగా కించపరిచేలా ఆమెపై విమర్శలు చేయడం బెడిసికొట్టింది. తన భార్యను అనరాని మాటలన్నారంటూ చంద్రబాబు కంటతడి పెట్టడం అందరినీ కలిచివేసింది. వైసీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడాన్ని ప్రజలు జీర్ణించుకోలేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లను వ్యక్తిగతంగా దూషించడం కూడా వైసీపీపై వ్యతిరేకత పెరగడానికి కారణమైంది. నీతి బాహ్యంగా మాట్లాడేవారిని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల జగన్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. వివేక హత్య కేసు నిండా ముంచింది. మాజీ మంత్రి, మాజీ ఎంపీ, వైఎస్ఆర్ సోదరుడు అయిన వైఎస్ వివేకానంద హత్య కేసులో జగన్ తీసుకున్న వైఖరిని కూడా ప్రజలకు నచ్చలేదు. వివేకాను హత్య చేసిన వారిని, మరీ ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడనే ప్రచారాన్ని ప్రజలు బాగా నమ్మారు. వివేక హత్య కేసులో జగన్ పక్షపాత వైఖరిని వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఎండగట్టడం బాగా ప్రభావం చూపింది. సొంత బాబాయినే తమ స్వార్థం కోసం అంతం చేశారనే ప్రచారం జగన్ కు బాగా నష్టం చేసింది. గట్టిగా తగిలిన తల్లి చెల్లెళ్ల శాపం. పార్టీ పెట్టిన నాటి నుంచి జగన్ కు తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల అండగా నిలిచారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలనే పాదయాత్ర నిర్వహించి పార్టీని నిలబెట్టారు. అలాంటిది జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అటు తల్లిని ఇటు చెల్లిని దూరం పెట్టారు. వారిద్దరూ జగన్ కు వ్యతిరేకం కావడం వల్ల ప్రజల్లో కూడా జగన్ పై సానుభూతి పోయింది. కేవలం ఆస్తి పంచి ఇవ్వాల్సి వస్తుందని వారిని దూరం పెట్టారనే ప్రచారం జరగడం ప్రతికూల ఫలితాన్నిచ్చింది. జగన్ ఓటమిని కాంక్షించి షర్మిల పెట్టిన శాపం ఎన్నికలు జరుగుతున్నా పట్టించుకోకుండా తల్లి విజయమ్మ వేరే దేశాలకు వెళ్లిపోవడం బాగా ప్రభావం చూపింది. పారిణి సంక్షేమ మంత్రం. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నామని, ప్రతి గడపకు డబ్బు చేరుతుంది కాబట్టి విజయం తథ్యమని జగన్ భావించారు. సంక్షేమమే తప్ప అభివృద్ధి లేదని జనం నమ్మారు. అసలు రాష్ట్రానికి రాజధాని లేకపోవడం వల్ల పరిశ్రమలు, ఐటీ కంపెనీలు రాలేదని యువకులు ఎక్కువగా ప్రచారం చేశారు. దారుణమైన రోడ్లు జగన్ పాలనకు శాపంగా మారాయి. చంద్రబాబు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి జరిగేదని ప్రజలు భావించారు. మహిళలు, వృద్ధుల్లో కొంత సానుభూతి ఉన్నప్పటికీ తమకు ఉద్యోగాలు రాకపోవడానికి జగనే కారణమని నవతరం చేసిన ప్రచారం వారిపై ప్రభావం చూపింది. సంక్షేమ మంత్రం పారకపోవడం కూడా జగన్ పతనానికి దారితీసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
2023 చివరిలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు జగన్ కు బాగా నష్టం చేసింది. ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు వేసుకోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. మీ భూములు మీవి కావు, అవి జగన్ కొట్టేస్తాడు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాగా ప్రచారం చేశారు. అది జనంలోకి బాగా పోయింది. దీనిపై జగన్ శిబిరం నుంచి సరైన సమర్థన కూడా రాలేదు. దీంతో రైతులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తమకు నష్టం చేస్తుందని భావించారు. ఎక్కువ మంది రైతులు జగన్ కు ఓటేయకపోవడానికి ఈ యాక్టే ప్రధాన కారణం. లోకల్ బ్రాండ్ మద్యంతో రివర్స్ కిక్. ఆంధ్రప్రదేశ్ లో బ్రాండెడ్ మద్యం కరువైంది. లోకల్ బ్రాండ్ మద్యమే పంపిణీ అయింది. ఆ మద్యం నాసిరకంగా ఉండడం, అనేక జబ్బులకు కారణం కావడం జగన్ పై వ్యతిరేకతకు కారణమైంది. నాసిరకం లోకల్ బ్రాండ్ మద్యం వారి నుంచి జగన్ ముడుపులు తీసుకుంటున్నారనే ప్రచారం కూడా బాగా ప్రభావం చూపింది. ఇతర రాష్ట్రాల్లో దొరికే బ్రాండెడ్ మద్యం ఏపీలో ఎందుకు దొరకదు అనే ప్రశ్నకు జగన్ శిబిరం నుంచి సమాధానమే లేదు. ఈ పరిణామం ప్రతికూలంగా మారింది. కూటమితో ఖాయమైన ఓటమి. ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో శత్రువులుగా ఉన్న కమ్మా కాపు వర్గాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మైత్రి ఒక్కటి చేసింది. వీరిద్దరికీ బీజేపీ కూడా జత కావడంతో ఎక్కువ కులాలు కూటమి వైపు మొగ్గు చూపాయి. కాపులతో పాటు మెజారిటీ బీసీ వర్గాలు కూటమికే ఓట్లేశాయి. బీజేపీ జత కలవడం వల్ల వైశ్య, రాజులు, బ్రాహ్మణులు కూడా కూటమికి అనుకూలంగా మారారు. ముస్లింలు, క్రిస్టియన్లు జగన్ వైపు ఉన్నారనే ప్రచారం వల్ల హిందువుల్లో కూడా ఐక్యత వచ్చి కూటమికి అనుకూలమైంది. మానిన గాయం రేపిన కేసీఆర్, కేటీఆర్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల సమయంలో జగన్ కు అనుకూలంగా మాట్లాడడం కూడా కూటమికి లాభం చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు బాగా లాభమని, అందుకే తెలంగాణ నాయకులు జగన్ కు సపోర్ట్ చేస్తున్నారని కూటమి నాయకులు బాగా ప్రచారం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కేసీఆరే కారణమని ఏపీ ప్రజలు నమ్ముతారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్ర ప్రజలను నిందించిన విషయాన్ని కూడా కూటమి నాయకులు బాగా ప్రచారం చేశారు. దీంతో మారిన గాయం మళ్లీ తిరగబెట్టినట్టయింది. కేసీఆర్, కేటీఆర్ జగన్ కు అనుకూలంగా మాట్లాడడం ఏపీ ప్రజలకు వైసీపీని దూరం చేసింది. తిరుపతి భక్తుల శతకోపం. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రోజు 50,000 నుంచి 100,000 మంది భక్తులు వెళుతుంటారు. అయితే జగన్ పాలనలో తిరుపతిని పట్టించుకోవడం లేదనే ప్రచారం బాగా జరిగింది. అక్కడి వసతులు బాగా లేవని, దర్శనం విషయంలో చాలా నిర్లక్ష్యం ఉందని భక్తులు బాహాటంగానే విమర్శించేవారు. జగన్ క్రిస్టియన్ కావడం వల్లే తిరుపతిని కావాలని నాశనం చేస్తున్నారని హిందూ సంస్థలు కూడా ఆరోపించాయి. అలా తిరుపతి భక్తులు చేసిన మౌత్ పబ్లిసిటీ కూడా జగన్ కు నష్టం చేసింది. ఇటు ఒంటరి, అటు బహునాయకత్వం. ఎన్నికల ప్రచారంలో వైసీపీ తరఫున జగన్ ఒక్కరే ప్రధాన ప్రచారకర్తగా ఉన్నారు. ప్రతి విషయం ఆయన మాత్రమే చెప్పాల్సి వచ్చేది. అదే సమయంలో జగన్ కు వ్యతిరేకంగా అనేక గొంతులు నినదించాయి. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిళ, ఇలా అంతా జగన్ వ్యతిరేక ప్రచారం చేశారు. సినీ, టీవీ పరిశ్రమకు చెందిన చాలా మంది కూడా కూటమి పక్షాన్ని ప్రచారం చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కూటమికి ప్రచారం చేసి పెట్టడం బాగా కలిసి వచ్చింది. ఇంతమంది స్టార్లు కూటమికి ప్రచారం చేయడం వల్ల పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో వారి ప్రచారమే హోరెత్తింది. బెడిసి కుట్టిన ఎమ్మెల్యేల బదిలీలు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించిన జగన్ వారిని ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసినట్టు ఒక చోట నుంచి మరొక చోటుకి మార్చారు. కొత్త ప్లేస్కు వెళ్లిన నాయకులకు గ్రిప్ దొరకలేదు. కొత్తగా వచ్చిన నాయకులను లోకల్ క్యాడర్ రిసీవ్ చేసుకోలేదు. ఈ గ్యాప్ పూడ్చే సమయమూ చిక్కలేదు. మొత్తంగా బదిలీల వ్యూహం దారుణంగా బెడిసి కొట్టింది. జగన్ దారుణంగా ఓడిపోవడానికి ఈ 12 కారణాలే ప్రధానంగా దోహదపడ్డాయనేది చాలా మంది అభిప్రాయం.